తమ్ముడు, మీ ఫ్యామిలీలో మీ నాన్న, మీ తమ్ముడు, మీ నాన్నగారు వ్యాపారావు గారు, నువ్వు ముగ్గురు కూడా జైలు పాకిస్తాన్కి దొరికిపోయి అక్కడ దొరకడం, ఈ జైలు జీవితం అదంతా ఎట్లా అనిపించింది? చాలా కష్టం అనిపించింది అండి. జైలు జీవితం అనుభవించడం, అక్కడ ప్రతిరోజు పనులు చెప్పేవారు అండి. చిన్నపిల్లలను చూసేవారు కాదు, మమ్మల్ని కూడా పనిలో చెప్పేవారు. ఏం పనులు చేసేవారు మీరు? ఏం చేశారు? మట్టి పనులు చెప్పేవారు. మట్టి అక్కడ తీసి మట్టి ఇంకో దగ్గర వేయించడం, రాళ్ళు ఉన్నాయి రాళ్ళు మోసుకుని వేరే గోతులలో ఉంటే ఆ గోతులు కప్పడం, గడ్డి పీకించడం, గడ్డి ఎక్కువగా ఉంటే అది పీకించడం, అంత పనులన్నీ చిన్న చిన్న పనులన్నీ మాతోటే. వాళ్ళకి మీరు దొరికిపోయినప్పుడు కోస్ట్ గార్డ్, పాకిస్తాన్ కోస్ట్ గార్డ్లకి దొరికిపోయి ఇక వాళ్ళ షిప్పుల్లోకి వెళ్ళినప్పుడు అప్పటి పరిస్థితి నీకేమనిపించింది? కోస్ట్ గార్డ్లు అంటే మొదట్లో వాళ్ళు పట్టుకున్నప్పుడే కొట్టే కొట్టారు, అన్ని ఆరోపణలు చేస్తాండ్రు. ఎక్కడి నుంచి దొరికారు, ఎలాగ వస్తారు ఎక్కడికి, అన్ని ఆరోపణలు చేస్తాండ్రు. అన్ని దానికి పాకిస్తాన్ నేషనల్ ఫ్లాగ్ కనపడగానే నీకేమనిపించింది? నేషనల్ ఫ్లాగ్ జెండా చూడగానే మాకు అర్థమైంది మన నేవీ కాదని. తర్వాత అనుకున్నాం దొరికిపోయాం. తర్వాత వాళ్ళు అడిగిన దానికి సమాధానం ఇచ్చే ఇవ్వాలి, అక్కడ ఇవ్వకపోతే కొడతారు వాళ్ళు. అందుకోసమే వాళ్ళు ఏం అడిగినా చెప్పేవాళ్ళు. గాలిలో అంటే ఒక బోట్ కంటే ఫైనల్ బోట్ రెండు బోట్లు మొదట్లో పెట్టేసుకున్నారు, లాస్ట్ బోట్ జర్నీలో వెళ్తున్నారు. వాళ్ళని కాల్పులు జరిపిన తర్వాత వాళ్ళు ఆగిన తర్వాత పట్టుకున్నారు. తర్వాత అలా మూడు బోట్ల వాళ్ళకి డైవర్లు కుదిలేసి మిగతా కళాశాలకి అందరికి కోస్ట్ గార్డ్ పెద్ద పెద్ద నేవీలో పెట్టేశారు. పెట్టి అడుగుతుండ్రు అందరికి. అప్పుడు మీ నాన్న, నువ్వు, మీ తమ్ముడు ఒకే బోట్లో ఉన్నారా? మా నాన్న తమ్ముడు వేరే బోట్లు, మాయ బోట్లు ఇప్పుడు మాట్లాడారు, రామారావు బోట్లో ఉన్నారు. నేను మా నాన్న ఒక బోట్లో ఉన్నాం. ఒక బోట్లో 8 మంది, ఒక బోట్లో 8 మంది, ఒక బోట్లో 7 22 మంది, 3 బోట్లు పెట్టేసుకున్నారండి కోస్ట్ గార్డ్లు. అక్కడ పోర్ట్ తీసుకెళ్లి వెంటనే మళ్ళీ న్యూస్ ఛానల్ వారు, పాకిస్తాన్ న్యూస్ ఛానల్ వాళ్ళు వచ్చి వాట్సాప్ కానీ చేశారండి. అక్కడ ఫోటోలు కూడా అక్కడ తీసి మన ఇండియాకి పంపించారు న్యూస్ ఛానల్ వాళ్ళు. అందరూ న్యూస్లో మొత్తం పబ్లిసిటీ చేశారు ఇక్కడ ఇండియాలో. అది చేయడం వల్ల ఉత్తరాల్లో కూడా అవే ఫొటోస్, అవే న్యూస్ పేపర్లు మమ్మల్ని మా ఇంటి నుంచి వచ్చే ఉత్తరాలు, ఉత్తరాల్లో వచ్చి మేము తెలుసుకున్నాం ఇండియాలో మాకు తెలిసింది, ఇంటి వాళ్ళకు కూడా తెలుసు మేము దొరికామని. అప్పుడు మాకు కొద్దిగా సంతోషం కలిగింది. మొన్న జాగ్రత్తగా ఉన్నాం, మిమ్మల్ని మేము రిటర్న్ రాసాం ఉత్తరం. బట్ ఏంటంటే అక్కడ ఇంత జరిగినా స్పందించట్లేదు ఇండియన్ గవర్నమెంట్, ఇంకా మమ్మల్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అనుకుని మోడీ మళ్ళీ మోడీ సర్కారే వచ్చారు. మళ్ళీ మోడీ గవర్నమెంట్ వచ్చింది మీకు అక్కడ? అక్కడ అన్నీ తెలుస్తున్నాయి టీవీలో. అంటే ఇమ్రాన్ ఖాన్ అక్కడ ప్రధానమంత్రి, ఆయన చాలా మంచివారని ఆయన రిలీజ్ చేస్తారు ఇండియా వాళ్ళకి. అంటే మొదట్లో చేసేవారు ఆయన, ఈ సంవత్సరము మనం దొరికే ముందు సంవత్సరం వచ్చారంట అధికారంలోకి. ఆయన వచ్చి రాగానే ఇండియా వాళ్ళని కుదిరారు, 360 మందిని వదిలారు. అంటే మాకు కూడా నమ్మకాలు ఉన్నాయి, మమ్మల్ని కూడా వదులుతారు ఎప్పటికైనా. అంటే కొద్దిగా ఫిషర్మెన్ ఫిషర్మెన్ కాబట్టి వాళ్ళు కూడా ఫిషర్మెన్ నమ్మకం కలిగింది. అంటే నమ్మకం ఉండేది కానీ ఎప్పుడో ఎప్పుడు అనేది గ్యారంటీ ఉండేది. మరి మన ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఇప్పుడు 370 అధికారంగా జమ్మూ కాశ్మీర్ లో జరగడం, జమ్మూ కాశ్మీర్ వాళ్ళ తీవ్రవాదులు మన ఆర్మీ పోలీసులు చంపడం, తర్వాత తిరిగి ఇండియన్ ఆర్మీ అటాక్ చేయడం, ఇవన్నీ తెలిసినాయి. ఎన్ని అటాక్లు అయినా మమ్మల్ని మాత్రం ఏ ఇబ్బందులు ఉండేవి కదా, ఇప్పుడులాగా ఉంచేవారు. అంతే, ఇప్పుడులాగా చూసేవారు. అంటే ఏదో అంత సీరియస్గా ఉంటే అందరినీ తాళాలు వేసాను, బయటకు రానివ్వకపోవడం, రోజల్లా అన్నంకి ఎప్పుడు టైం టైంకి వచ్చాను, రోజులు అలా గడిపోయాయి, పనులు చెప్పేవారు కాదు. అమ్మ ఆ గొడవలు అయింది, ఇండియా భారత్కి పాకిస్తాన్ గొడవలు అయితే ప్రశాంతంగా ఉంటే అంతా ఓకేగా ఉంటే మరి పనులు చెప్పేవారు, బయటకు విడిచిపెట్టడం పనులు చెప్పేవారు. మరి నీకు 14 నెలల కాలంలో ఎక్కువగా మీ ఇంటికి సంబంధించి మరి మీ మదర్ గుర్తొచ్చినప్పుడు ఏం చేసేవాడు? గుర్తొచ్చి మరి నాలో నేనే బాధపడేవాడు. చెప్పేవాడా నీకు? మా తమ్ముడు చెప్పేవాడు, తమ్ముడు ఏడిస్తే నాకు ఏడుపు వచ్చేది. మరి అలాగే జైలు కదా, ఒకరు ఒకరు నాన్న చెప్పేవాళ్ళు ధైర్యం పడకుండా వెళ్ళిపోతాము, తొందరలో వెళ్ళిపోతాము, ఈ నెలలో వెళ్ళిపోతాం అని చెప్పేవాళ్ళు. అలాగే నమ్మకం పెట్టుకుని అలా ఈ సంవత్సరం కొత్త సంవత్సరం రాగానే కొత్త సంవత్సరం రిలీజ్ వచ్చిందండి. అక్కడ ఆహారం అది జైల్లో మీకు ఏం పెట్టారు? జైల్లో రొట్టెలు పెట్టేవారు అండి, మామయ్య తినేస్తాం ఏ కుర్రాళ్ళం కదా తినడం. వాళ్ళు రొట్టెలతో పాటు ఏం పెట్టేవాళ్ళు? కర్రీస్ కూర పెట్టే, బంగాళదుంప ఎక్కువ పెడతారండి అక్కడ. కామన్గా ఎక్కువ అదే దొరుకుతుంది బంగాళదుంప, అదే ఇండియా నుంచే వస్తుంది మొత్తం. వాళ్ళు చెప్పేవారు ఇండియా నుంచి వస్తుంది బంగాళదుంప. అయినా వాళ్ళు నీళ్లు కలిపడం, వాటర్
కారం ఉండేది కాదు, పసుపు లాంటిది ఉడకబెట్టి వేయడమే, ఉడకబెట్టి వేయడం అంటే అంటే అడ్జస్ట్ చేసుకొని తిన్నాం. బంగాళదుంపని ఒక కై మెల్లా చేసుకొని తిన్నాం. అక్కడ మీకు వంట చేసుకునే అవకాశం లేదు కదా, వంట చేసుకునే అవకాశం లేదండి. వంటలు కంటే అక్కడ గవర్నమెంట్ ఒప్పుకోదు. అలాగే మా రొట్టెలు నీళ్ళు తాగడం రొట్టెలతో. మీ పట్ల అంటే ఇండియా అక్కడ జైల్లో ఉన్న ఇండియన్స్ పట్ల పాకిస్తాన్ పోలీసులు, ఈ జైల్లో ఉన్న పోలీసులు, మీ జైలు పేరు ఏం పేరు? మళ్ళీ ల్యాండీ జైల్, ల్యాండీ జైల్, డిస్ట్రిక్ట్ జైల్, సబ్ జైల్ కాబట్టి అక్కడ వాళ్ళు అనేవారు. ఎంతమంది పడతానికి ఆస్కారం ఉండేది ఆ జైల్లో? ఆ జైల్లో అక్కడ పాకిస్తాన్ ఖైదీలు సుమారుగా 4,000 ఖైదీలు ఉంటారండి. వాళ్ళును మీరు కలిసి కాదు కదా? కలిసి కాదండి, ఒక సర్కిల్. అంటే జైలు అంటే ఒక దీనిలాగా ఉండదు, ఒక రూమ్ లాగా ఉండదు, మొత్తం పెద్దది. ఒక ఊరు ఎంత ఉంటుందో అంత ఉంటుంది, ఒక గ్రామం లాగా ఉంటది. వాళ్ళ ఖైదీలకి సర్కిల్స్ ఉంటాయి, అంటే సర్కిల్ 6 వరకు ఉంటది. ఒక సర్కిల్ కి ఖైదీలు ఎంత మంది ఉంటారంటే దాదాపుగా సుమారుగా 1,900 మంది ఉంటారు ఒకే సర్కిల్. సర్కిల్ కి 8 ఉండొచ్చు, రూమ్లు 10 ఉండొచ్చు, అలా ఉంటాయి. మా సర్కిల్ 6, అందరికన్నా లాస్ట్ సర్కిల్ మాది. మాకు 4 రూమ్లు, 2 అంతస్తులు మిల్ బిల్డింగ్ మాది. పైన బచ్చవాడు అంటే చిన్నపిల్లలది, పాకిస్తాన్ ఖైదీలు పిల్లలది. మరి మీరు చిన్నపిల్లలు? మాము చిన్నపిల్లలు, మాకు వేరే గట్టరు. మా ఇండియా వాళ్ళంతా నాన్నోళ్ళు కంటే ఉన్నారు కాబట్టి ముందు మాట్లాడుకున్నాం కాబట్టి, ముందు జైలర్ మంచివారు కాబట్టి మమ్మల్ని నాన్నలతో కలిసి పెట్టారు. ఓకే. పైన ఇంకో పైన కూడా పాకిస్తాన్ వాళ్ళు పెద్ద ఖైదీలు, వాళ్ళు పెద్ద కేసులు. వాళ్ళు కింద 2 ఇండియా వాళ్ళకి పెట్టారు, 2 రూముల్లో. ఒక రూమ్లో 90 మంది పెడితే ఒక రూమ్లో 100 మంది పెట్టేవారు, ఒక రూమ్లో 150 మంది పెడితే ఒక రూమ్లో 130 మంది. గుజరాత్ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు ఉండేవారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉండేవాళ్ళు, మహారాష్ట్రకు చెందిన వాళ్ళు ఉండేవారు, కేరళకు చెందిన వాళ్ళు ఉండేవారు. అంతా ఇండియాలో పెట్టేవారు. ముస్లిమ్స్ ఇండియాలో ముస్లిమ్స్ 26-27 మంది ఉండేవారు. వాళ్ళని సరిగ్గా చూసుకునేవాళ్ళు, వాళ్ళకి బట్టలు ఇవ్వడం, ఎందుకంటే ముస్లిం దేశం కాబట్టి వాళ్ళకి పక్షపాతం ఉండే. వాళ్ళకి మాత్రం చాలా చక్కగా చూసేవారు. వాళ్ళకి పెద్ద పెద్ద ఖైదీలు ఉంటారు, వాళ్ళు ముస్లింలు అయి ఉంటారు. వాళ్ళకి ఏ పండుగలు వచ్చినా బట్టలు ఇవ్వడం, వాళ్ళకి కావాల్సిన సరుకులు ఇవ్వడం, మమ్మల్ని మాత్రం చూసేవాళ్ళు కాదు. వాళ్ళకి పెట్టే ఫుడ్ మనకు పెడుతుంటే వాళ్ళే చాలా చక్కగా ఉంటారు. వాళ్ళకి స్పెషల్, వాళ్ళకి ఖైదీలకి స్పెషల్ కలగొస్తుంది, వాళ్ళకి కూడా ముస్లిం వాళ్ళకి అలా అన్నీ తినేస్తారు ముస్లింలు. అలాగా వాళ్ళు ఏవైనా తినికెళ్ళిపోదు. ఇండియన్ ముస్లింకి ఏ ఇబ్బంది ఫీలింగ్తో అక్కడ చూసేవారు. అలాగే కాశ్మీర్ గురించి వచ్చడం రావడం గొడవలు అక్కడ మొత్తం ముస్లిం గురించే. మోదీ ముస్లిం వాళ్ళకి ఎక్కువగా ఇబ్బందులు పెట్టడం, మా ఇండియాలో కూడా ముస్లింకి ఇచ్చేప్పడం, పాకిస్తాన్ కాశ్మీర్ కావాలని రావడం, ముస్లింలకు చంపేయడం, ఇలాగెలా జరగడం వల్ల గొడవలు వల్ల మమ్మల్ని ఇబ్బందులు పెట్టేవారు కదండి. మేము ఎప్పుడు న్యూస్ డైలీ 9 కి న్యూస్ చూసేవాళ్ళం రోజు రాత్రి 9 సినిమాలు అవి చూడనిచ్చే చూడనే. 2 ఛానల్ వస్తాయి, న్యూస్ సాంగ్స్ ఛానల్ వస్తాయి ఇండియా, ఆ షారూక్ ఖాన్ సల్మాన్ ఖాన్ వస్తాయి, హిందీ వస్తాయి. తెలుగు చూసే అవకాశం, తెలుగు అసలు రాదు. అది మద్రాసి అంటారు, మద్రాసి ఎప్పుడు వస్తే అదేనా డబ్బింగ్ చేస్తూ వస్తే. కానీ అక్కడ కూర్చొని చూడడం, 9 అయిపోతే కూర్చోవడం, ఆ హెడ్లైన్స్ నైట్ హెడ్లైన్స్ చూడడం, హెడ్లైన్స్ లో ఏంటి అంటే హిందీ వచ్చు కదండి. 14 ఉండమంటే మీతో మాట మాట కలుపుకుని భాష కూడా అలా నేర్చుకున్నాను. అలా ఎప్పుడు 9 సమాచారంలో మోదీకి చూపించేవారు, ఇమ్రాన్ ఖాన్ చూపించేవాళ్ళు. వాళ్ళకి ఫోన్ ఎత్తట్లేదని ఒకళ్ళు అనేవారు, ఒకరు చెప్పేవారు మోడీకి వాళ్ళకి సంబంధాలు లేవు, భారత్ సంబంధాలు చెప్పేవారు. కానీ మాకు అర్థమయ్యేది రైతులు పాకిస్తాన్ న్యూస్ ఛానల్, జియో న్యూస్ అని ఉండేది, జియో న్యూస్ ఉండేది, ఆర్యన్ న్యూస్ ఉండేది, V9 ఉండేది, అలా న్యూస్ ఛానల్లో. బట్ ఏంటంటే అక్కడ కాశ్మీర్ గురించి గొడవలు రావడం, ఉత్తరాలు ఆగిపోవడం, మాకు చాలా ఇబ్బందులు పడ్డాం. ఎప్పుడు చదువుకుని వచ్చేవాళ్ళం అంటే ఉత్తరాలు ఆగిపోయినప్పుడు కదా, ఫస్ట్ ఉత్తరం వచ్చినప్పుడు చాలా ఉత్తరంలో విషయాలు చదివినప్పుడు ఉత్తరంలో విషయాలు బాగా ఏడిపోచ్చిన సందర్భం ఏది? ఫస్ట్ ఉత్తరం రావడం, మొదటి ఉత్తరం రావడం చాలా బాధపడ్డాను. ఇంట్లో ఎంత పరిస్థితుల్లో, ఎందుకు ఇలా, ఎందుకు దొరుకుపోం, అందరూ బాధపడుతున్నారు. మా అమ్మ అయితే ఎలా చేస్తుంది, మా గురించి ఎంత కష్టపడుతుంది, ఎంత ఏడ్చి ఢిల్లీ దాకా వెళ్ళి మా గురించి చాలా బాధపడుతుంది. పెద్ద పెద్ద నాయకులు కూడా కలుస్తున్నారు, ఎమ్మెల్యే ఎంపీలు కూడా కలుస్తున్నారు, మా కోసం విడుదల కోసం రావాలని చెప్పేవాళ్ళు. ఆ ఉత్తరంలో రాసేవాళ్ళు, మేము కూడా రాసేవాళ్ళం. అవసరమైతే సీఎం గారు ఎప్పుడైనా మన జిల్లాకు
శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వచ్చినప్పుడు మా గురించి మా డాక్యుమెంట్స్ చూపించి మమ్మల్ని రిలీజ్ విడుదల చేయ కనీసం మేము ఉన్నామని అక్కడ జైల్లో గుర్తించండి, వాళ్ళకి తెలియజేయండి, చెప్పండి ఇలా జైల్లో ఉండిపోయారు మా వాళ్ళు, వాళ్ళని విడిపించండి తొందరగా అని మేము ఉత్తరాలు రాసేవాళ్ళం ఎప్పటికప్పుడు. అలా ఉత్తరాలు వచ్చేయండి 14-15 రోజులకి, అలా ఉత్తరాలు ఎక్కడి నుంచి రావడం మా మేము పంపించడం జరిగాయి. ఎప్పుడైతే 5 నెలలు కరెక్ట్గా సుమారు 5 నెలలు కాశ్మీర్ గొడవలు రావడం వల్ల ఉత్తరాలు కూడా అయిపోయాయి. ఉత్తరాలు అయిపోవడం గొడవల సందర్భంలో కమ్యూనికేషన్ మొత్తం బంద్ చేస్తారండి. అంటే ఇండియా వాళ్ళకి అంటే ఇండియా నుంచి ఉత్తరాలు రావడం లేదు, టమాటాలు మొత్తం వర్తకాలు మొత్తం ట్రాన్స్పోర్ట్ మొత్తం బంద్ అయిపోయి తెలిసింది అక్కడ మోదీ గవర్నమెంట్ రావడం అక్కడ గొడవలు. తర్వాత మరి మీకు జైలు రిలీజ్ చేస్తారు అని తెలిసాక అప్పుడే అనిపిస్తుంది జనవరి 1st అక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఖైదీలు కుదిలారు, బంగ్లాదేశ్ ఖైదీలు కుదులుతారని మాకు తెలిసింది. అలాగే శ్రీలంక వాళ్ళని వదిలేశారు వాళ్ళు జనవరి 1st రాక్ ముందే శ్రీలంక వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు. అలాగే మనల్ని కూడా విడుదల చేస్తారని నమ్మకం ఉండేది. జనవరి 1st వచ్చిందంటే మమ్మల్ని 2020 వచ్చింది, మమ్మల్ని విడుదల చేస్తారని మాకు కొద్దిగా నమ్మకాలు అయితే ఉన్నాయి. క్లియరింగ్ లిస్ట్ వచ్చింది, మెసేజ్ వచ్చింది అతనికి ఆఫీసర్కి, ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాం మా ఒక 5 రూమ్ వెళ్ళాం, వెళ్ళి ఇలా వచ్చింది ఇండియా నుంచి ఏమొచ్చిందని మా ఉర్దూ భాషలో అడిగాం మేము. ఇంగ్లీష్లో నేను అడిగాను, అడిగితే ఇంగ్లీష్లో అడగగానే అన్నారు 10th పాస్ అయ్యానండి ప్రైవేట్ స్కూల్లో. ఓకే ఓకే, అడిగావు? అడిగిన తర్వాత అలా అన్నారు, క్లియరింగ్ లిస్ట్ అయితే వచ్చింది, అది ఎవరైనా తెలియదు, పేర్లే చూపెడతాను, నేను పేర్లు చూపించారు, నేను చెప్పాను మావి అవి మేము 5 చూసాం కదా, అందులో నేను ఆంధ్రవాడిని, ఆంధ్రవాడిని అంటే మాతో ఉన్న వాళ్ళే మా పేర్లని చెప్పాను వాళ్ళకి. క్లియరింగ్ లిస్టే రిలీజ్ కాదు ఇది, వాడు కూడా అలాగే చెప్పారు ఆఫీసర్లు కూడా, క్లియరింగ్ లిస్టే కాదు, క్లియరింగ్ అయ్యింది 20 మందికి అని. కానీ వీళ్ళు ఎప్పుడు డేట్ ఫిక్స్ చేస్తారో అప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టేస్తామన్నారు. అలా 5th వచ్చిందండి ఇచ్చారు పేర్లు అనౌన్స్మెంట్ చేయడం, మొత్తం అన్ని సక్రంగా చూస్తారు అక్కడ ట్రైన్కి ఇవన్నీ వాళ్ళు బగోగులు, అక్కడ సిటీ పోలీసులు రావడం, కోర్టు పోలీసులు రావడం, ఆ కోర్టు వ్యాన్లు పెట్టుకుని రావడం, ఈ రైల్వే స్టేషన్ పోలీసులు, మనం ఇప్పుడు ఏ సిటీకి వెళ్తే ఆ సిటీ పోలీసులు మన సెక్యూరిటీ ఇచ్చారండి. సెక్యూరిటీ మాత్రం హైలైట్ అండి, పాకిస్తాన్లో సెక్యూరిటీ ఎలా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. సెక్యూరిటీ మాత్రం ఈ ఈ ఈ ప్లేస్కి వెళ్ళామంటే మాకు 20 మందికి రిలీజ్ అయ్యేటప్పుడు చెప్తాను, జైలుకి బయట రాగానే సెక్యూరిటీ, జైలు పోలీసులు సెక్యూరిటీ, జైలు నుంచి మామూలు ప్లేస్ దాటిన తర్వాత కొంత ప్లేస్ జైలు దాటిన తర్వాత సిటీ పోలీసులకు వస్తారు. సిటీ వ్యాన్లు పెట్టుకుని రావడం, ఒక సీఎంకి ఎలా సెక్యూరిటీ ఉంటుందో అలా మా 20 మంది ముందు వెనక అలా సెక్యూరిటీ. అంటే అక్కడ గొడవలు అవుతున్నాయి కదా కాశ్మీర్ గురించి, మళ్ళీ వాళ్ళు వాళ్ళు ముస్లిమాన్లు కొద్దిగా ఉగ్రవాదులు మమ్మల్ని కొద్దిగా అటాక్ చేయొచ్చు అనుకుని వాళ్ళు వాళ్ళు ఆలోచనల వల్ల మమ్మల్ని ఫుల్ సెక్యూరిటీ రిలీజ్ అయ్యాక బాధ్యతాయుతంగా అప్పచెప్పాలి కాబట్టి గన్మెన్స్ రావడం, ఆ గన్లు చూసి మేము భయపడ్డం. ఫుల్ సెక్యూరిటీ, టైట్ సెక్యూరిటీ ఇవ్వడం మాకు చాలా సంతోషం ఉంది. అంటే ఎంతమంది సెక్యూరిటీ ఉంటుందో మమ్మల్ని చేయలేరని కొద్ది నమ్మకాలు అయితే ఉండే మావి. అలా రైల్వే స్టేషన్లో ఒక 2 గంటలు స్పీచ్ అండ్ స్పీచ్ కోసం ఇలా న్యూస్ ఛానల్ వాళ్ళు చాలా మంది వచ్చారు అక్కడ, మీడియా మీడియా వచ్చి అడిగారు పాకిస్తాన్ మీకు ఎలా ఉంది, మీ స్పందన ఎలా ఉంది, రిలీజ్ అవుతున్నారు కదా మీ ఇంటికి, అన్ని నిజాలే మాట్లాడినా అక్కడ, అంటే ఎక్కువగా మాట్లాడినా కాదు ఎక్కువ మాట్లాడినా అక్కడ న్యూస్ ఛానల్ వాళ్ళు మమ్మల్ని ప్రత్యేకంగా చూపించి సైడ్కి పిలిచేసి అడిగేవారు. అందుకోసం నేను ఎక్కువ చెప్పేవాళ్ళం కాదు, నాకు ఎంత తెలిసినా తక్కువ చెప్పేవాళ్ళు, నాకు చెప్పేవాళ్ళం చాలా నువ్వు చాలా రోజు 14 నెలలు తర్వాత రిలీజ్ అవుతున్నావు కదా, మీ అమ్మ నాన్నలు చూడబోతున్నావు, నీకు ఎలా అనిపించేది, వాళ్ళ భాషలు అడిగేవారు, నీ చెప్పేవాళ్ళని ఎలా అనిపించి జైల్లో ఎలా ఎలాంటి ఇబ్బందులు గురయ్యారు, ఏం పెట్టేవారు, అంతా బాగుందా పాకిస్తాన్ ఎలా ఉంది, జైలు ఎలా ఉంది, అన్ని అడిగేవారు గుర్తుకొచ్చి. నేను చెప్పేవాళ్ళం ఆన్సర్, అలా ఏం చెప్పినా రిప్లై ఇవ్వడం చెప్పడం అలా జరిగింది. చాలా మందికి అక్కడ ఈదీ గవర్నమెంట్ ఫౌండేషన్ ఉందంటే, అంటే డబ్బు కాలేడు వాళ్ళ వాళ్ళ దేశంలో. ఇప్పుడు ఖైదీలు అంటే వాడు ఒక డబ్బు కాలేడు ఫౌండేషన్ రిచ్ మ్యాన్, వాడు ఏం చేశారంటే మనిషికి 5,000 ఇవ్వడం అమౌంట్ ఇస్తారు. అక్కడ 20 మంది కూర్చోబెట్టి రైల్వే స్టేషన్ కి వచ్చారు, అతను బ్యాగ్ ఉంది, ఆ ఈదీ గవర్నమెంట్ ఇచ్చిన ఫౌండేషన్ ద్వారా అక్కడ గవర్నమెంట్ రిలీజ్ అయ్యి ఇచ్చారు ఇండియా వాళ్ళకి. బ్యాగ్ ఇవ్వడం, బ్యాగ్ లో సామాన్లు, చిన్నపిల్లల బట్టలు, ఇంటికి బట్టలు, ఆడవాళ్ళ చెప్పులు, ఆడవాళ్ళ చీరలు, పౌడర్లు, క్రీమ్లు, ఫేస్ వాష్లు ఉన్నాయి.
అవి బ్యాగ్ చూపిస్తాను తేలి, అక్కడ బ్యాగ్ ఉంది. 5,000 రూపాయలు చేతికి ఇస్తారు, ఇచ్చి ఫుడ్ మనకు బిర్యానీ లాంటివి ఇచ్చారంటే వాళ్ళు అంతే. బంగాళదుంప బిర్యానీలు ఇవ్వడం, తినడం, టైంకి కూల్ డ్రింక్లు ఇవ్వడం, వాటర్ ఫెసిలిటీస్ అంతా బాగుందండి. ట్రైన్ టికెట్ కేసీ బోగిలు తీసారు అక్కడ. అంటే మదర్కి బట్టలు ఇవ్వమని కూడా ఇచ్చారా? అంట ఇంటికోసం ఇచ్చారా? మాకే ఇచ్చారండి. మనిషికి ఒక 20 మందికి ఇచ్చారు. 20 మందికి ఇచ్చారు. రిలీజ్ అయిన 20 మెంబర్స్ కూడా ఇచ్చారండి. మా కరాచీ నుంచి ఎక్కడికి లాహూర్కి వెళ్ళామండి రైల్. లాహూర్ నుంచి అమృత్సర్ పంజాబ్కి బార్డర్ అండి. లాహూర్ నుంచి బార్డర్ తగులుతుంది వాఘా బార్డర్. వాఘా బార్డర్కి వెళ్లే ముందు ఇస్లామాబాద్ హై కమిషనర్కి వచ్చి, ఇండియన్ హై కమిషనర్, పాస్పోర్ట్లు కంటే మొత్తం చెక్ మొత్తం క్లియర్ చేసి అక్కడ మొత్తం డీటెయిల్స్ కొనుక్కున్నారు. మళ్ళీ ఎప్పుడు రాకండి, ఎలా జరగకూడదు మీకు అన్నీ చెప్పేవాళ్ళు. చెప్పాను మేము ఎలాగో చెప్పాము, మేము అనుకోకుండా వచ్చామండి, మాకు ఎలాగో జరుగుతుంది అని మామూలు అనుకోలేదు. మన బార్డర్లో ఉండి 4 కిలోమీటర్లు పట్టుకున్నారు. మేము ఇప్పుడు అయిపోయింది అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ముఖం కూడా చూడడం, మా బతుకులు మా బతుకుతాం, మమ్మల్ని వదిలేయండి అని ఇదే ఫైనల్, ఇదే లాస్ట్ అని చెప్పాం. అంటే చెప్పిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే దాదాపు ఒక 7 రోజులు పడుతుంది అనుకున్నాం ఊరు వెళ్ళేసరికి. ఇక్కడికి కానీ ఆంధ్ర గవర్నమెంట్ గుజరాత్ యాక్చువల్ గా ఎవరైనా రిలీజ్ అయితే గుజరాత్ గవర్నమెంట్ అనేది అక్కడ ఉంది కదా ఆఫీసర్ మ్యాన్ ఆఫీసర్ వాళ్ళు వచ్చి పికప్ చేసుకుంటారు మనుషుల్ని ఎవరు రిలీజ్ అయినా. అక్కడ కోస్ట్ గార్డ్ లో సంతకాలు పెట్టుకుని మొత్తం చేసుకునేటప్పుడు మన రాష్ట్రాన్ని చేరుకునేసరికి 7 రోజులు అవుద్ది. అలాంటిది మన రాష్ట్ర ప్రభుత్వం వాఘా బోర్డర్ వరకు వచ్చి సీఎం గారు పంపించిన మనుషులు వచ్చి, మినిస్టర్ గారు వచ్చారు, మన ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గారు వచ్చి, వాళ్ళు అందరూ కావలసిన ఫిషర్ మ్యాన్ ప్రెసిడెంట్ గారు వచ్చి, మన జిల్లా ఫిషర్మెన్ ప్రెసిడెంట్ వచ్చి, వాళ్ళతో మీడియా వాళ్ళు మన తెలుగు మీడియాలు కూడా వచ్చాయండి. వాఘా బోర్డర్ వరకు వచ్చి మా స్పీడ్లు తినిపెట్టడం మాకు చాలా సంతోషంగా ఉందండి. మా తెలుగు భాష విన్నాం ఆ బోర్డర్ లో వినగల, చాలా సంతోషం. తెలుగు మాట అక్కడ మీడియా వాళ్ళు అంటున్నారు అండి, ఏమడగారు వచ్చేయండి, అందరు వస్తారు, సంతోషం, రండి, బాగున్నారా అందరూ అని చెప్పడం మినిస్టర్ గారు. ఒక రకమైన ఒక ఫీలింగ్ అనేది ఉండదు. తెలుగు తెలుగు గడిపే మళ్ళీ అడుగు పెట్టబోతాను అనుకుని ఒక ఫీలింగ్ అనేది ఉండదు. అలాగే మినిస్టర్ గారు వచ్చి మాకు స్పీచ్లు తినిపెట్టడం, అందరికి తెలుగు వాళ్ళకి తెలుగులో మాట్లాడుతున్నారు. మనం అనుకున్నాం ఈ మినిస్టర్ గారు అంటే పంజాబ్కి సంబంధించిన వాళ్ళు కాదు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు, న్యూస్ ఛానల్ వాళ్ళు చెప్పి మాతో పాటు ఫోటోలు దిగారు. మాకు అప్పుడు అక్కడ ఉన్న బోర్డర్స్ బిఎస్ఎఫ్ సార్లు కూడా మా ప్రశ్నించారు, ఎలా దొరికిపోయారు మీరు, ఎలా ఎలా చెప్పేవాళ్ళం, మళ్ళీ ఎప్పుడు ఎలా చేయకండి, ఇది చాలా ఇష్యూ అనేది, ఇది వరల్డ్ వైజ్ గా చాలా పెద్ద ఇష్యూ ఇది, ఇలా ఇప్పుడు చేసే ముందు 10 విధాలుగా ఆలోచించి మీరు బోర్డర్లో రా చాలా చెప్పేవారు అండి. మామూలు చెప్పేవాళ్ళు అనుకోకుండా ఇలా జరగింది, మళ్ళీ ఎలా మా లైఫ్ లో ఇంకోసారి రెండోసారి జరగకుండా చూసుకుంటామని అక్కడ చెప్పాము మేము. అది మ్యాటర్ అండి. అక్కడ అక్కడ పోలీసులు ఇక్కడ అక్కడ నుంచి మన సీఎం జగన్ గారి దగ్గరికి వచ్చారు. బోర్డర్ వరకు అక్కడ గవర్నమెంట్ పాకిస్తాన్ గవర్నమెంట్ బోర్డర్ వరకు పోలీసులు వచ్చారండి. అక్కడ అక్కడ బోర్డర్ లో పాకిస్తాన్ వాళ్ళు ఒక్కొక్కరు పేర్లు చదివి మన బోర్డర్ లో వదిలారండి. పేర్లు చదవడానికి జగన్ గారు అన్నారు, ఎక్కడ మీరు అక్కడ అంత దూరం వెళ్ళి ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఫిషింగ్ చేయవలసిన పరిస్థితులు ఎందుకు ఉన్నాయి అని అడిగారు. నేను చెప్పాను అప్పుడు, అంటే మాకంటూ ఇక్కడ హార్బర్ లాంటిది ఒక ఫిషింగ్ పోర్ట్ లాంటిది ఏం లేదు ఇక్కడ, మాము పోర్ట్ లేకపోవడం వల్ల చిన్న చిన్న తెప్పలతో చిన్న చిన్న బోట్లతో వెళ్ళి కాళ్ళు విరగకపోవడం, ఒక తుఫాన్ వచ్చినా అక్కడ బోట్లు విరిగిపోవడం, చాలా ఆస్తి నష్టాలు అవ్వడం, కుటుంబాలకి మనుషులు నష్టాలు అవడం ఇలా జరుగుతున్నాయి తుఫాన్ వడదెబ్బల వల్ల, వీటి లేకపోవడం మాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి మా జిల్లాకంటూ అని చెప్పాం మేము. మాకంటూ హార్బర్లు కట్టించాను, మేము ఇక్కడే ఉపాధి జరుపుకుంటాం, వేరే రాష్ట్రాలకు వెళ్ళి మాకు పరిస్థితి రాకుండా చెప్పాం. అయితే అలాగే మినిస్టర్తో మాట్లాడి అప్పటికప్పుడే శాంక్షన్ చేయించారండి. పేర్లు కూడా చెప్పారు, రేలపేట ఒక ఊరు చెప్పారు, బొలగొడ్డపాలెం ఒక ఊరు చెప్పారు, పోర్టులు కట్టిస్తామని. అంటే హామీ ఇచ్చారంటే తప్పకుండా చేస్తారు వాళ్ళు. మమ్మల్ని కూడా మా అమ్మగారు పాదయాత్రలు వచ్చారు శివకాలం జిల్లాకి, జగన్ గారు హామీలు ఇచ్చారండి, ఆ హామీ ఇచ్చినట్టుగా మమ్మల్ని విడుదల చేశారు.
అంటే జగన్ గారు ఒకసారి చెప్పారంటే నమ్మకం నమ్మకం ఉంటుంది, చేస్తారని చేస్తారని. మీ ఊరు అక్కడ నుంచి దిగ్గాను, మళ్ళీ బస్సులో వచ్చారు కదా, ఊర్లో దిగ్గానే ఏమనిపించింది? ఊర్లో దిగ్గానే అందరినీ చూసి చాలా సంతోషం అనిపించింది అండి. ఎవరు ఫస్ట్ మీ మదర్ వచ్చారా? మదర్ గారు అందరూ వచ్చి హారతి తల్లి ముట్టుకుని వచ్చి మమ్మల్ని హారతి ఇచ్చారు. కొబ్బరికాయలు కొట్టడం మాకు ఒక పండుగలా జరిపిందారు. ఆ రోజు మాకు పండుగ సంక్రాంతి అంటే సంక్రాంతికి ముందే మాకు పండుగ జరిగింది అక్కడ. ఆ టపాసుకాయలు పేలడం అంతా ఒక పండుగల కుటుంబ సభ్యులు అందరూ ఒక పండుగలా జరిపారని మేము రావడం. సో మొత్తం మీద పాకిస్తాన్ జైలు జీవితం నుంచి నువ్వేమి తెలుసుకున్నావు, ఏంటి అసలు దాని ఒకటి రెండు వాక్యాల్లో చెప్పి పాకిస్తాన్ జైలు జీవితం ఎలా? జైలు జీవితం అంటే ఎలాంటి జీవితం ఎవరు అనుభవించరండి మేము కాబట్టి అక్కడ పరిస్థితుల్ని అడ్జస్ట్ చేసుకుని ఉండడం చాలా కష్టం. అందరూ ఒకేలా ఉండరండి మంచి వాళ్ళ పాకిస్తాన్ పోలీసు ట్రీట్ చేసిన దాన్ని బట్టి, ఎందుకంటే